పదో తరగతి పరీక్షా ఫలితాలలో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు కలెక్టర్ హనుమంతరావు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశమైన ఆయన పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను మరింత ప్రోత్సహించాలన్నారు. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల సమావేశం కలెక్టర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు హాజరయ్యారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వీలైతే సెలవుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పేరెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేయాలన్నారు. విద్యాశాఖ అధికారులు మానిటరింగ్ చేయాలని, సబ్జెక్టులలో వెనకబడిన వారి లిస్టు కూడా విద్యాశాఖకు అందించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఏది అడిగినా పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నారని, ఇలాంటి పొరపాట్లు మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంప్లెక్స్ విజిట్ తర్వాత రిపోర్ట్స్ ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయింది సార్. నాకు సిక్స్ నుంచి టెన్త్ వరకు కాంప్లెక్స్ చేస్తుంది సార్. ఎఫ్ఎస్సి సార్ ఏ ఇబ్బంది అయితే టెన్త్ పేపర్ మీరు యాక్షన్ తీసుకోవచ్చు సార్. నెక్స్ట్ వేస్తాను సార్. ఇక నేను నెక్స్ట్ మీటింగ్ కల్లా చూస్తాను. ఓకే సార్, నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ ఉంటుంది మరి. ఓకే, 20 డేస్ లో మీటింగ్ ఉంటుంది, అప్పటికల్లా మీలో మళ్ళీ టెస్ట్ పెట్టండి. మ్యాథ్స్ ఇంగ్లీష్ మీద స్లిప్ టెస్ట్ లా పెట్టండి. ఎగ్జామ్ బ్యాడ్ అప్ లో పెట్టండి. ఓకే, దీంట్లో మరి చాలా సార్ పోతే కుదరదు. ఎగ్జామ్ బ్యాడ్ అప్ వెళ్ళిపో వస్తుంది మనకి. ఓకే, మళ్ళీ మన సబ్జెక్ట్ సిసిఎల్సి లేదా ఎగ్జామ్ బ్యాడ్ అప్ లో పాస్ అయ్యే విధంగా ఎట్లా మార్కులు వచ్చే విధంగా ఏమి రాయాలి పంపడం చేయాలి. ఎస్ఎస్సి పిల్లలు, ఎగ్జామ్ పిల్లలు కాదండి, ఎస్ఎస్సి పిల్లలు కూడా మీరు అన్నాడు తల్లిదండ్రులతో రాయించుకోండి. పిల్లలు వేరే సార్ మీరు తీసుకపోతా రాయించండి. పిల్లలు తీసుకపోవడానికి వస్తే మీరు విసిట్ చేయండి, కాదు కూడదండి. యు టేక్ ఎన్ అండర్టేకింగ్ తీసుకున్నారు. జిల్లా కలెక్టర్గా నా, ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థల పైన నమ్మకం కలిగించాలి.
మరి ఈరోజు చూస్తే స్కూళ్ళలో విద్యార్థుల శాతం బాగా పడిపోయే పరిస్థితి ఉంది. మీ అందరం చూస్తున్నాం ప్రాణాలు పరిస్థితుల్లో చూస్తే ప్రశాంతంగా మారే పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రభుత్వ స్కూళ్ళ యొక్క పరిస్థితి ఏందనేది, తర్వాత వాటి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయని మనం చూపించాల్సిన పరిస్థితి ఉంది. సాయంత్రం వాళ్ళకి స్నాక్స్, ఎందుకంటే స్పెషల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి లోకల్ రిసోర్సెస్ చూసుకొని వాళ్ళు చేసుకొని మిగతా జిల్లాలతో కూడా మాట్లాడింది, ఆ పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం మనం లాస్ట్ ఇయర్ పేమెంట్ కూడా త్వరలో క్లియర్ చేస్తున్నాం. ఈ ఇయర్ పేమెంట్ మాత్రం నేను డైరెక్ట్ బాధ్యత కాబట్టి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది.